पर्याटक क्रीडा शाखा मंत्री रोजा रेड्डी गारी माजी मंत्री बंडार सत्यनारायण गारु तीव्रमैन व्याख्यलु चेशारु व्यक्तिगतंगा लेनिपोनी आरोपणलतो पाटु ఒక మహిళా జాతి తలదించుకునేలా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి వ్యాఖ్యలు మన ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడటం భారతదేశంలో భారతీయ స్త్రీ పట్ల ఒక పదవిలో ఉండే మంత్రిగా ఉండే వ్యక్తి మీద ఇలా మాట్లాడటం కరెక్ట్ అయిన విషయం కాదు ఈ విషయాన్ని అన్ని కుల సంఘాలు మేదావులు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున కూడా మేము రోజా గారి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము ఎందుకంటే ఆమె కింద స్థాయి నుంచి ఒక నటీమణిగా ఒక రాజకీయ నాయకురాలుగా పని చేసి ఈ రోజున ఒక రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అలాంటి గొప్ప వ్యక్తిత్వం కష్టపడే తత్వం ఉన్న రోజా గారి మీద తీవ్రమైన పరుష పదజాలం వాడి వ్యాఖ్యలు చేయడం బాధాకరం దీనిని సమాజం మొత్తం ఖండించాలి కాబట్టి ఈ రోజున బండారు సత్యనారాయణకి గాని ఇతరులకు గాని ఒకటే చెప్తున్నాం రాజకీయ పరంగా ఏదైనా విమర్శలు ఉంటే చేసుకోండి అంతేగాని వ్యక్తిగతంగా పరుష పదజాలంతో వ్యక్తిని టార్గెట్ చేసి అందులోనూ ఒక మహిళను టార్గెట్ చేసి తిట్టడం కరెక్ట్ కాదు అని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఈ వ్యాఖ్యలన్నీ కూడా అతను చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసి రాష్ట్రంలో వారి పట్ల ఏదైతే తిట్లు తిట్టడం గాని మాటలు మాట్లాడడం గాని ఇది కరెక్ట్ పద్ధతి కాదు రాష్ట్రంలో 15% పైగా రెడ్డి జనాభా ఉంది అన్ని రాజకీయ పార్టీల్లో రెడ్లు ఉన్నారు అన్ని కులాలకు సన్నిహితంగా రెడ్లు బతుకుతున్నారు రెడ్లను అభిమానించే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు వీళ్ళందరి మద్దతుతో రెడ్లు ముందుకు పోతుంటే అది ఓర్వలేక కొంతమంది కుట్రబన్ని రెడ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా దెబ్బతీయాలి రెడ్డి ప్రజాప్రతినిధులను ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజల్లో చులకన భావన అవుతుందని భావిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అలా భావించే వ్యక్తిత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండదు రెడ్లంతా కూడా అన్ని వర్గాలకు తోడుగా ఉన్నారు కాబట్టి రెడ్లకు మిగతా వర్గాలు కూడా తోడుగా ఉంటాయన్న విషయాన్ని మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను